ప్రభుత్వం జరుపుతున్న వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో ప్రణాళిక సమన్వయ లోపం కారణంగా రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మార్కెట్ యార్డుల రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటను గోదాముల్లో నిల్వ చేయడంలో జాప్యం జరుగుతోంది. హమాలీలు పరిమితంగా ఉండటంతో గుంటూరు జిల్లా నలుమూలల నుంచి లోడుతో వచ్చిన మొక్కజొన్న లారీలు బారులు తీరాయి. గోదాముల వద్ద సరుకు దిగుమతి చేసేవారు లేక లారీ డ్రైవర్లు పడిగాపులు కాస్తున్నారు. లాక్డౌన్ వల్ల మొక్కజొన్న పంటల ధరలు పతనమయ్యాయి. దీంతో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను తెరిచింది. కొనుగోలు చేసిన సరుకును గోదాములకు తరలించడం, నిల్వ చేయటంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు గ్రామీణ మండలంలోని చౌడవరంలో ఓ ప్రైవేటు గోదామును అద్దెకు తీసుకుని కొనుగోలు చేసిన మొక్కజొన్న బస్తాలను నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం 100 లారీలకు పైగా పంట ఇక్కడకు చేరింది. అయితే హమాలేలు రోజుకు 20 నుంచి 30 లారీల సరుకు మాత్రమే దిగుమతి చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున లారీలు క్యూ కట్టాయి. గోదాము ఊరికి దూరంగా ఉండటంతో తిండికి మంచినీటికి కూడా ఇబ్బందులు పడుతున్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగినంత మంది హమాలీలను ఏర్పాటు చేయాలని డ్రైవర్లు కోరుతున్నారు. మేము లోడ్ వేసుకొచ్చామండి తెనాల నుంచి, ఈ గోడానికి వేసుకొచ్చాము, చౌడవరం గోడానికి. శుక్రవారం రోజు లోడ్ అయిన బళ్ళు అన్లోడ్ కాలేదు. ఇక్కడ పట్టించుకునే వాళ్ళ నాదులు లేడు. మా పరిస్థితి ఇక్కడ వాటర్ లేవు, ఏం లేవండి. రోజుకు 20 బళ్ళు కన్నా ఎక్కువ లోడ్ అన్లోడ్ కావంటున్నారు. నాదేమో 17వ బండి, రేపు అయ్యిద్దో లేదో చెప్పలేము, సోమవారం దించుతాను అంటున్నారు. మొత్తం 100 ఉన్నాయి వెనకాల. 100 ఉండే బళ్ళు, ఎప్పుడు దించుతారు ఏందో ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. మెయిన్ మా కిరాయిలేమో ఏముంది, కిరాయిలు రోజుకి 2000 రూపాయలు కూడా పడదు. ఒక్కొక్క బండికి 42000 46000 కిస్తీ, 46000 రూపాయలు కిస్తీ అండి. ఏదే సాలి సాలని బతుకులట్టు అయిపోయింది మన లారీ వాళ్ళ పరిస్థితి. ఇంతకుముందు 10 రోజులు ఆపారంట. 2 రోజు నుంచి వచ్చి లోడ్ వేసుకుని వచ్చాయి. 2 రోజులు అటుకి కూడు తిప్పలు ఏమి లేదు. ఇక్కడ పట్టించుకుని నాదుడు లేడు. పనులన్నీ ఉన్నాయి. 2 రోజులు పట్టుద్దో 3 రోజులు పట్టుద్దో చెప్పలేము. ఇప్పటికీ 2 రోజులు మేము వచ్చేసి ఏం చేస్తే బాగుంది. జనాభాను కొంచెం ఎక్కువ పెట్టి దింపించి మా విసుగు లేకుండా చేస్తే బాగుంటుంది. రైతుకి మేలే జరుగుద్ది. రైతు కూడా ఇంటి ముందు సరుకు లేకుండా రైతుకు గూడానం తోలుకుంటాడు. మేము ఇబ్బందులు పడకుండా మేము ఏ గూటికి ఆ గూటికి చేరుతా ఉంటాం. ఇక్కడికి వేసుకొచ్చామండి. మొన్న శుక్రవారం సాయంత్రం వచ్చాము. ఈ రోజు వరకు అనలోడ్ లేదు. కనీసం నీళ్లు కూడా లేదు. ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం. పట్టించుకునే వాళ్ళు లేదు. జొన్నలు సార్ గవర్నమెంట్ మెటీరియల్ కదండి. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మరి సెలవులు తీసుకుంటున్నారు. వాళ్ళకి సరుకు తీసుకోవడానికి ఇది లేకుండా. అకాల వర్షాలు కురిస్తే జొన్న పంట తడిచిపోయే ప్రమాదముందని డ్రైవర్లు చెబుతున్నారు. లారీలన్నీ ఇక్కడే ఆగిపోవటంతో కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి పంట కొనటం ఆగిపోయే అవకాశముంది. సంబంధిత అధికారులు దిగుమతులు వేగంగా చేయాలని డ్రైవర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.